ఇంత గొప్ప ఎగ్జామ్ను పంచాయతీరాజ్ శాఖ అయితేనేమి, మున్సిపల్ శాఖ అయితేనేమి, ఈ అధికారులు నిజంగా గవర్నమెంటు ఎంత ప్రిస్టీజియస్గా తీసుకుని ఈ డిపార్ట్మెంట్లన్నీ చేసిన కృషి కూడా అంతా ఇంత కూడా కాదు. నిజంగా ఒకవైపున గిరిజాని చూసినప్పుడు కానీ, ద్వివేది అన్నను చూసినప్పుడు కానీ, విజయం చూసినప్పుడు కానీ, అదేవిధంగా శ్యామలరావు అన్నను చూసినప్పుడు కానీ, నిజంగా వీళ్ళందరినీ చూసినప్పుడు మార్పు తీసుకొని రావాలి అని అంటే దానికి నిజంగా మన దగ్గర ఉన్న ఐఏఎస్లు, మన దగ్గర ఉన్న వాళ్ళు ఎంత గొప్పగా పనిచేయగలుగుతారు అని చెప్పేదానికి నిదర్శనం. ఇంత గొప్ప కార్యక్రమం ఏమాత్రం కూడా కంప్లైంట్స్ లేకుండా 20 లక్షల మంది పైచులకు ఎగ్జామ్స్ రాయడం, 8 రోజుల పాటు ఆ ఎగ్జామ్స్ జరగడం, ఏ ఒక్క కంప్లైంట్ కూడా లేకుండా ఇంత పెద్ద గొప్ప కార్యక్రమాన్ని పూర్తి చేసి, వీళ్ళందరికీ చేసి ఇంతమంది నిజంగా మేలు చేయగలిగిన పరిస్థితి, ఇంతమందికి మంచి జరిగిన పరిస్థితి, రాష్ట్రానికి, రాష్ట్రంలో ఉన్న గ్రామాలకు, వార్డులకు కూడా మంచి జరిగించిన పరిస్థితుల్లో ఈ అధికారులను కూడా మనస్ఫూర్తిగా నేను ఇవాళ కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో ఉన్న ప్రతి కలెక్టర్కు, రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలీసు అధికారికి కూడా నేను కంగ్రాచులేట్ చేయాలి, ఎస్పీలకు కూడా. ఎందుకనంటే ఎప్పుడు జరగల, ఏ కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా ప్రతి జిల్లాలోనూ దాదాపుగా 20 లక్షల మంది 13 జిల్లాల్లో రాశారు అని అంటే, దాదాపుగా ప్రతి జిల్లా నుంచి కూడా దాదాపుగా కనీసం 1 లక్ష నుంచి 2 లక్షల మధ్యలో జిల్లా సైజును బట్టి పరీక్షలు రాశారు. ఇన్ని లక్షల మంది ఉద్యోగాలు రాయడం ఏమిటి, ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం ఏమిటి, ఆ ఎగ్జామ్స్లో కంప్లైంట్స్ లేకుండా ఆ కలెక్టర్లు కానీ ఆ ఎస్పీలు కానీ చేయగలిగారు అని అంటే, నిజంగా ఆ జిల్లాల్లో ఉన్న కలెక్టర్లను, ఆ ఎస్పీలను కూడా, వీళ్ళందరికీ కూడా నేను ఈ వేదిక మీద నుంచి ఇంత గొప్ప కార్యక్రమం చేసినందుకు వీళ్ళందరినీ కూడా సెల్యూట్ చేస్తూ ఉన్నాను అని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నా. గొప్పగా అధికారులను ఈ వేదిక మీద నుంచి నేను ప్రశంసిస్తున్నాను. అదేవిధంగా 20 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా రాసిన ఎగ్జామ్స్లో ఈ 135,000 మంది ఎవరైతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆల్మోస్ట్ 1:20లో సెలెక్ట్ అయినందుకు మీ అందరికీ కూడా వన్స్ అగైన్ ఫ్రమ్ ద డీపెస్ట్ ఆఫ్ మై హార్ట్ ఐ సే కంగ్రాచులేషన్స్.